అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అన్నింట్లో బంధాలు మరణం. బంధాలు మిగిలిన వాటిలోనేమో ఒక మెల్లగా ఒక చిన్న సైడ్ ఆస్పెక్ట్ ఇదైతే బహుశా దాన్ని పూర్తి స్థాయిలో రూపొందించిన సినిమా సీతారామయ్య గారి మనవరాలు. సో ఆ అమ్మాయి తండ్రి కొడుకు అలిగాడు, కొడుకు అలిగి లేదా బాధపడి విదేశాలకు వెళ్ళిపోయాడు, వాళ్ళ మధ్య సంబంధాలు లేవు. అలాంటిది హఠాత్తుగా ఇంట్లో ఏదో ఒక పెళ్లి జరుగుతుంటే అమెరికా నుంచి మనవరాలు దిగింది. ఈయన సీతారామయ్యనని సీతారామయ్య తన పేరు తనే చెప్పుకొని మురిసిపోయేటంత సాంప్రదాయమైనటువంటి మనిషి. సో వచ్చి రాగానే సవాల్ చేసే విధంగానే వస్తుంది, మేమే తగ్గని విధంగా ఆ కుటుంబాన్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందరూ ఇంకా ఆమెతో మెస్మరైజ్ అయిపోతారు, గ్రామాన్ని అంతా చేస్తుంది. చనిపోయారు అనే విషయం మనకు కూడా తెలియదు. ఇంటర్వెల్ అప్పుడు మురళీమోహన్ ఎంట్రై డాక్టర్ ఫ్రెండ్ వచ్చే వరకు తెలియదు కదా. ఆమె పలా అమెరికా నుంచి మీకోసం ఎవరో వచ్చారని చెప్తే అక్కడెక్కడో సముద్ర గోదావరి తీరంలో ఉన్నామే అక్కడి నుంచి భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది, అంకుల్ మీరు ఎప్పుడు వచ్చారని. మీరు చెప్పలేదు ఇంతవరకు మాట్లాడలేదనే విషయం తెలుసుకొని అప్పుడు ఆమె అంటే ప్రేక్షకులు కూడా ఇక్కడ అక్కడ అమ్మాయి మాత్రమే కాకుండా మొత్తం చూస్తున్న ప్రేక్షకులు మొత్తం కూడా వీడు చెప్తాడా ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఓల్డ్ కపుల్ ఈ ముసలివాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, తట్టుకుంటారా లేదా, వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు. సో దాన్ని హఠాత్తుగా అప్పుడు బ్రేక్ వేసి అతనితో వేరే విధంగా చెప్పించి ఇంకా తర్వాత సెకండ్ హాఫ్ అంతా అంటే ఫస్ట్ హాఫ్ హీరోయిన్ మాత్రమే భరించింది ఆ పెయిన్ లేదా స్ట్రెయిన్ ఆ టెన్షను. అక్కడి నుంచి మొత్తం ప్రేక్షకులకు కూడా ట్రాన్స్ఫర్ చేయబడింది అది, ప్రేక్షకులకు కూడా అది బదిలీ చేయబడింది. సో ఎలా అంటే రెండు విధాలు అన్నమాట. ఉదాహరణకు వాళ్ళ మా తల్లి మీ నాన్న నెంబర్ ఫోన్ నెంబర్ ఉంటే ఇమ్మా నేను ఫోన్ చేయాలంటే లేదు తాతయ్య నేను చేస్తాను అది, కాదమ్మా తప్పకుండా ఇప్పుడే చేయాలమ్మా, అత వాడే వచ్చి ఈ తలకొరిగి పెట్టాలమ్మా అదొక కోరిక అంటే అప్పుడు ఎంత టెన్షన్ అది అంటే అక్కడ బాధ ఒకటి, నాన్నమ్మ చచ్చిపోయింది, నాన్న ఏమో లేడు, తాతయ్య ఏమో అంటున్నాడు, ఇది చెప్పకూడదు ఇంకా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక చిన్న సెన్సిటివ్ హ్యూమనిస్టిక్ సిచ్యువేషన్. కాన్ఫ్లిక్ట్ అంటారు చూడండి, కాన్ఫ్లిక్ట్ అంటాం కూడా లేదు, రెండో వైపున వేరే విషయం ఏం లేదు, దాన్ని దాచిపెట్టడం తప్ప అటొకటి ఇటొకటి కూడా కాదు ఇక్కడ. సో అలా అనమాట క్రాంతి కుమార్ సెన్సిటివ్ పోర్ట్రయల్ వీటన్నిటిని చాలా సున్నితంగా. అంతకుముందు వాళ్ళంటే చిన్న నటీ నటులు కొత్త వాళ్ళు లేకపోతే ఎక్స్పర్ అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ అక్నే నాగేశ్వరరావు లాంటి నాగేశ్వరరావు చెప్పాడు వాస్తవంగా ఆయన అలా చూడలేదు ప్రేక్షకులు అప్పటి వరకు. రొమాంటిక్ హీరో కదా ఆయన డ్రస్సులు ఆయన వ్యవహారం పాటలు, కానీ ఇందులో ఒకసారిగా ఆయన ఒరిజినల్ బట్టతలు పెట్టేసి తాత అసలు పాత్రే తాత పాత్ర, ట్రాన్స్ఫర్మేషన్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. మేకప్ కూడా వద్దు అనే చెప్పాడంట ఆయన, మేకప్ చేసుకోకపోతే బాగుండదేమో అంటే కాతలే చూద్దాము అయితే చివరికి నాగేశ్వరరావును ఒప్పించడం కోసం పోనీ ఒక పని చేద్దామండి మీకు మేకప్ లేకుండా చేద్దాము మేకప్తో కూడా చేద్దాము ఏది బాగుంటే దాన్ని చేద్దామని చెప్పాడంట. సో మేకప్ లేకుండా ఉండేది చాలా బాగుంటుందని ఆయన కన్విన్స్ అయిపోయారు. సో అప్పటి నుంచి ఒక జానర్ కూడా కొత్తగా వచ్చింది, మీరు కనుక చూస్తే ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు ఒకటి రెండు సినిమాల్లో చేయటం మినహాయిస్తే ఏజ్డ్ క్యారెక్టర్స్ వాళ్ళు లీడ్ చేయడం తక్కువనే మన సినిమాల్లో. కానీ సీతారామ గారి మనవరాలు దాని సక్సెస్ తర్వాత అలాంటి పాత్రలను కూడా బేస్ చేసుకొని మిడిల్ లెవెల్లో ఎవరినైనా కొంచెం గ్లామర్ ఉన్న వాళ్ళు ఎవరినైనా పెట్టి కథలు తీయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఉత్తరత్తర దాసనారాయణ రావు లాంటి వాళ్ళు కూడా ఆ ఫిలిమ్స్ తీశారు. సో ఈ సప్రెసింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ డెత్ అండ్ రన్నింగ్ ది స్టోరీ టేకింగ్ ఆడియన్స్ అలాంగ్ విత్ ది క్యారెక్టర్స్ అనేది క్రాంతి కుమార్లో ఒక చాలా బలమైంది. సీతారామయ్య గారి మనవరాల్లో మీరు ఇప్పుడు అది అయిన తర్వాత ఈమె లేదు, వాళ్ళ నాన్నమ్మ అంత్యక్రియలకు కూడా నాన్న రాలేదు. సో అప్పుడు హఠాత్తుగా ఎవరు అందరు నిద్రపోతున్నప్పుడు సీతారామయ్య పైనుంచి కిందకు వస్తాడు, మనవరాలు రూమ్లోకి వెళ్తాడు, సీతారే ఏంటి సీత కదా పాప సీత నువ్వు వెళ్ళిపోమ్మా అంటాడు, నువ్వు వెళ్ళిపోమ్మా ఇంతకాలం మీరు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం, ఏ ఎప్పుడు ఎదురు చూపు లేవు ఈ బాధ లేవు లేవు
నువ్వు వచ్చావు, నువ్వు మంచి ఉద్దేశంతోనే వచ్చావు, కానీ జరిగిందంతా ఇట్లా ఉంది. ఇక పోను ఇలాగా అయితే తట్టుకోలేము మేము ఇంత ప్రెషర్. అంటే ప్రేక్షకుడు ఎలా తట్టుకుంటాడంటే, డైరెక్టర్ హియర్ డ్రెంచింగ్ ది వ్యూయర్స్ అనమాట, ఈయన దిస్ థింగ్ అనమాట. బరువు అనమాట, అంత బరువు. ఆమె దాచిపెట్టిన వార్తలో ఇంత బరువు ఉంది అనేది తెలియటం కోసం సృష్టించబడిన. ఇప్పుడు మళ్ళీ మీరు చూడండి అలాంటి ఆ సీను, విల్ బి జస్ట్ మూడ్ అవే అనమాట. అందులో చాలా కల్చర్డ్గా మాట్లాడతాడు అంద తాతయ్య పాత్ర కూడా. సో అది అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, అప్పుడు తెలుస్తుంది చనిపోయినట్టు. అమ్మాయి వెళ్ళిపోతుంది, పొద్దున్నే వెళ్ళిపోమంటాడు, పొద్దున్నే వెళ్ళి పడవెక్కి వెళ్ళిపోతుంది. డైరీ మర్చిపోయి ఉంటుంది, డైరీ ఏదో ఒక విధంగా తెలియజేస్తారు కదా మామూలుగా, డైరీ ద్వారానో లేకపోతే ఏ బ్రహ్మానందం తెచ్చే లేఖ ద్వారానో లేకపోతే పిల్లలకు. మామూలు సినిమాల్లో క్లైమాక్స్లో ఎక్కడో చోట తెలియాలి. ఇందులో చాలా చక్కగా డైరీలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఆ డైరీలో ఆమె ఇదే ఆర్డర్లో రాసింది. రాసినప్పుడు దానికంటే ముందు డైరెక్టర్ ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తాడు మనకు. అసలు పెళ్ళికి రమ్మని అక్కడ వాళ్ళకి ఎవరు లేఖ పంపి ఇన్విటేషన్ ఎవరు పంపించారు. ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే పెళ్ళి ఉందని తెలిసి వచ్చింది కదా. పెళ్ళికి రమ్మని కార్డు ఎవరు పంపించారు? మరి ఇంతకాలం మొహం చూడను అని ఇద్దరు భీష్మించుకున్న తండ్రి కొడుకులు కదా. అప్పటి వరకు ఇంత పెద్ద మనిషి సీతారామయ్య కూడా గంభీరంగా తిరుగుతున్నాడు తప్పించుకొని, తనకేమి దాంతో ఏమి నిమిత్తం లేనట్టు. సో ఆ చివరి సీన్లో భార్యకు అంటే ఆమె చనిపోయే ముందు ఆ రాత్రిలో కొంచెం అప్పుడు చెప్తాడు, నేనే పంపించాను సీతా కార్డ్ అని. సో దీనికి కంటిన్యూషన్ ఈ అమ్మాయి చెప్తుంది, మీ కార్డు చూసి ఆ డైరీలో రాసి ఉంటుంది లేఖ చుట్ట ఇన్విటేషన్ చూసి నాన్న చాలా సంతోషించాడు, పరిగెత్తికెళ్ళాడు, ఇది అంతా అప్పుడు ప్రమాదం. సో దిస్ వే చాలా స్కిల్ఫుల్ కథలో దాన్ని ఎక్కడ అక్కడి నుంచి అక్కడికి ఆ లింక్ తీసుకొని వచ్చి వెరీ ఎంగేజింగ్ కదా, చాలా ఎంగేజింగ్ టేకింగ్ అవే విత్ దెమ్. సో దట్ వే అది అంతా.